నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెం సచివాలయం పరిధిలోని గాంధీజన సంఘంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రజాప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బాలయోగి సైన్సు పరిశోధన కేంద్రం ద్వారా విద్యార్థులకు సైన్సు ప్రయోగాలను చేసి చూపుతున్న ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల కోసం మొబైల్ వాహనం ద్వారా సైన్సు పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తెలియజేయడంతో ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లో సైతం ఈ మొబైల్ వాహనం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సుబ్రహ్మణ్యంను కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న పాలనతో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 14 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కన్నా 10 రెట్లు అధికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈ 4 సంవత్సరాల్లో అందించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందన్ కుమార్, జెడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.